మీడియా కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ బీప్ సౌండ్ లేసుకునే పరిస్థితి అంటే సొంత పార్టీ నేతలనే ఆ లెవెల్లో ఒక మీడియా ముఖంగో లేకపోతే ఒక ప్రజా సదస్సులోనో ఒక విజ్ఞత కలిగిన ఒక రాజకీయ నేతగా ఒక ఎమ్మెల్యేగా ఉన్న నేను మాట్లాడొచ్చా లేదా అని కూడా మరచి సభల్లో కూడా ఇలాంటి భాషతో మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు ఒకటండి నేను ఫస్ట్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది మామూలు కార్యకర్తలు కాదు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు అపాయింట్మెంట్ లేదని మేము గత 8 సంవత్సరాల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాము టిఆర్ ఇప్పుడు కేసీఆర్ గారు అక్కడ ఉన్నా ఇప్పుడు స్వయాన మేము ఇన్ని రోజులు అంటే మమ్మల్ని అన్నారు కదండి ఈ రోజు స్వయాన ఒక ఎమ్మెల్యే గారే ఆ మాటలు మాట్లాడిందంటే తెలంగాణలో ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉందనేది మీరందరూ ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ గమనించాలి ఏంటంటండి ఈ రోజు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలలోకి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి ఎవరు కూడా ఈ రోజు ముందుకు రాలేదు ప్రజలకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను ఉంటా అని చెప్పేసి తెలంగాణకు నేను కాపుల కుక్కలా ఉంటా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పి ఇలా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను మోసం చేసింది అది ఇంకా ఇది ప్రజలు మోసం చేయలేదు మేము చాలా బాగా చేస్తున్నాము బంగారు తెలంగాణ అని చెప్తే వాళ్ళకే అది వాళ్ళ విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం ఈ రెండు వచ్చేసి ఏంటంటే అండి ఈరోజు స్వయాన ఈరోజు చెప్పిందంటే ఇది 100% తెలంగాణ ప్రజలు అలర్ట్ కావాలి ఇలా వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఇట్లుందంటే రేపు ఇన్ ఫ్యూచర్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మన పరిస్థితి ఏంది అనేది కూడా మీరు ఒకసారి గమనించాల్సిన అంశం ఉంది ఈరోజు ఏదైనా ఉంది అంటండి కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం ఎప్పుడు కూడా పాకులాడలేదు అని ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రజల కోసం ఓడిపోయినా కూడా 8 నుంచి ప్రజల పక్షాలనే మేము ఉంటూ ప్రజల పక్షాన్ని కొట్లాడుతూ ఉన్నాం పదవులు అనేది అలా ఉంటే రేపోతాయండి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి మనము వాళ్ళకి చేనుతనివ్వాలి ఒకటి అయితే ఈ రోజు మరి వాళ్ళ సొంత ఇంకొకటి అంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనండి మీరు ఒకటి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ